రామారావు గారు గువ్వల బాలరాజు గారిని పరామర్శించి బయటకు వచ్చి ప్రభుత్వం మీద మూడు కుట్రలు జరగబోతున్నాయి. పది పదిహేను రోజుల్లో ఈ కుట్రలు బహిర్గతం కాబోతున్నాయి అనే అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా రెండు మూడు విషయాలను నేను గుర్తు చేయదలుచుకున్నా. ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడైతే రాజకీయ వ్యూహకర్తగా ఉంటాడో ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను, సంఘటనలు జరిగినప్పుడు కల్పించిన ప్రచారము, ఆ తర్వాత విచారణ అధికారులు నిగ్గుదేల్చిన నిజాలతో పాటు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2018 సంవత్సరంలో విశాఖపట్నం విమానాశ్రయంలో ఒక పార్టీ అధ్యక్షుడి మీద ఆ ప్రాంతానికి సంబంధించిన యువకుడు ఎయిర్పోర్టులో దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి 4 సంవత్సరాలు జైల్లో పెట్టి ఎన్ఐఏ విచారణ చేసి ఇందులో కుట్ర ఏమి లేదు అని తేల్చడం జరిగింది. 2021 వెస్ట్ బెంగాల్ ఎన్నికల సందర్భంగా టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు ప్రచారానికి పోయి వెనక్కి వస్తూ కారు ఎక్కుతుంటే 5 మంది మమతా బెనర్జీ గారి మీద దాడి చేస్తే కాలుకు గాయమైందని ఉటావుటిన అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, కాలుకు పెద్ద కట్టుకట్టి వీల్చైర్లో మమతా బెనర్జీ గారు ఎన్నికల ప్రచారం చేయడం, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ దాడిలో కుట్రలేదు అని తేల్చడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఈసారి ఎందుకో వాళ్ళ నాయకుడు శాసనసభ్యుడు దుబ్బాక ఎన్నికలలో పోటీ చేయించాలని నిర్ణయించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్తూ గ్రామంలో దళిత యువకుడు రాజు కత్తితో దాడి చేయడం, ప్రభాకర్ రెడ్డి గారికి గాయమవ్వడం, హుటాహుటిన ప్రభాకర్ రెడ్డి గారిని ఆసుపత్రికి తరలించడం, గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి గారి కంటే ముందే మంత్రి హరీష్ రావు గారు అక్కడికి వచ్చి గాయమైన ప్రభాకర్ రెడ్డి గారు నడుస్తుంటే హరీష్ రావు గారు మాత్రం కింద మీద పడి పరిగెత్తి తనకే గాయమైతే స్ట్రెచర్ మీద మోసుకుపోయినట్టు ఆయాసపడి వారు పూర్తి స్థాయిలో సురభి నాటకాలను తలపించే విధంగా మంత్రి హరీష్ రావు గారు డ్రామాకు తెరలేపాడు. ఆ దాడి జరిగిన ఎంబడే ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ఎక్కడ ఏ దాడి జరిగినా, ఏ తీవ్రమైన సంఘటన జరిగినా మరుక్షణంలో ముఖ్యమంత్రి గారికి నిఘా అధికారులు నివేదికిస్తారు. మరి నిఘా అధికారులు ఏం నివేదికిచ్చినారో కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది, ఒక నేరగాడిని పిసిసి అధ్యక్షుడిగా చేస్తే ఈ విధమైన దాడులు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారికంగా ప్రకటన చేసింది. వారు అన్నదే తడుగుగా హరీష్ రావు గారు, డ్రామారావు గారు, కవితారావు గారు, కుటుంబం అంతా ఈ పని అంతా కాంగ్రెస్ పార్టీ దాడి, దీని వెనకాల నేర మనస్తత్వం ఉన్న పిసిసి అధ్యక్షుడే ప్రేరేపితమని చెప్పారు. సరిగ్గా 4 రోజుల తర్వాత విచారణ అధికారులు ఆ జిల్లా ఎస్పీ గారు విచారణ చేసి శ్వేతారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేశారు, దాడి జరిగింది, కుట్ర లేదు, కాంగ్రెస్ లేదు, సెన్సేషన్ కోసమే రాజు అనే యువకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేసిందని ఆ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన. అయితే ఇప్పటి వరకు దాడి చేసిన యువకుని పత్రికా సమావేశంలో ప్రవేశపెట్టలేదు, దాడి చేసిన యువకుడిని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది, ఈరోజు వరకు రిమాండ్ రిపోర్టు బహిరంగపరచలేదు.
దీని వెనకాల ఉన్న కుట్ర ఏందో తేలాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగిన దాడి వెనకాల ఉన్న కుట్ర, దాడి జరిగిందో లేదో, దాడికి జరిగిన కంటే ఆ వ్యక్తి కంటే ముందే హరీష్ రావు గారు ఆసుపత్రి కారు ప్రత్యక్షమైనరు. హరీష్ రావు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్రోలు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కోలేదు. ఆయన నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యి అదే రోజు 2-3 గంటల వ్యవధిలోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరంపర 1200 మందిని తెలంగాణలో ఆత్మ బలిదానాల దిశగా నడిపించింది. ఈరోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి, రాష్ట్ర మంత్రులు ప్రకటించి, 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయటపెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి రాజును మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండా సెన్సేషన్ కోసమే అతను దాడి చేసిండని వారు ప్రకటన చేసిండ్రు. ఇప్పటి వరకు రాజును రిమాండ్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ఎందుకు అధికారులు బహిరంగపరచలేదు ఈరోజు వరకు? నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీ ఎవరి దగ్గరైనా రిమాండ్ రిపోర్ట్ ఉందా? రిమాండ్ రిపోర్ట్ లేకపోవడానికి కారణమేంది? ఎందుకు బహిరంగపరచలేదు? ఆ రిమాండ్ రిపోర్ట్లో రాజు ఏం వాంగ్మూలం ఇచ్చిండు? హరీష్ రావు గారికి ఆ దాడి చేసిన వ్యక్తికి మధ్యలో ఫోన్లలో ఏమైనా సంభాషణ ఉందా లేదా? అతని ఫోన్లకు హరీష్ రావు గారి ఫోన్లకు కానీ, హరీష్ రావు గారి అత్యంత ముఖ్యమైన సన్నిహితులు నమ్మకమైన వ్యక్తులకు కానీ ఏమైనా టెలిఫోన్ సంభాషణలు జరిగినాయా లేదా? ఎందుకు ఈరోజు ఆ అధికారులు ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టలేదు? ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా ఇంకొక 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని నిర్దిష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అంటే కేటీఆర్ దగ్గర ఏదో సమాచారం ఉన్నది. ఒక మంత్రి గారు దాడులు జరుగుతాయి, కుట్ర జరుగుతుందని ప్రకటించినప్పుడు ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేటీఆర్ ప్రకటన తీసుకొని విచారణకు ఆదేశించడం లేదు? మేమేం చెప్పినామో, రాష్ట్ర ఎన్నికల తర్వాత జేడిఎస్ బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పొత్తుకు ఆల్రెడీ అధికారికంగా ప్రకటించిండ్రు. ఇవాళ బీజేపీతో పొత్తులో ఉన్న జేడిఎస్ ఆ పార్టీ నాయకుడు కుమారస్వామి గారు బెంగళూరులో పత్రికా సమావేశాన్ని పెడితే ఇక్కడుండే బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ మీడియా మిత్రులతో ఎందుకు సమన్వయం చేసిండు? మేము ఏదైతే చెబుతున్నామో, తెలంగాణ ప్రజల పట్ల ఏదైతే కుట్ర జరుగుతుందో, మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ జేడిఎస్ ఎంఐఎం దుష్ట చతుష్టయము కలిసి కాంగ్రెస్ను నిలువరించాలి, కాంగ్రెస్ను ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్ర జరుగుతుందని మేము ఏదైతే చెప్తున్నామో, ఈరోజు కుమారస్వామి గారి యొక్క పత్రికా సమావేశాన్ని హరీష్ రావు గారే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యవేక్షించిండు అని అంటే ఈ జరుగుతున్న కుట్రను కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాడు కర్ణాటక 6 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జేడిఎస్ ఎంఐఎం బీజేపీ ఏవి రకంగా అయితే కుట్ర చేసిండ్రో, ఓట్లు చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి పర్యటన, కేసీఆర్ పర్యటన, జేడిఎస్ కుమారస్వామి పత్రికా సమావేశం, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం అన్నీ కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఇది రాజకీయ కోణం. కానీ భౌతిక దాడులు, ఆర్థిక నేరాలు, ఈరోజు కేటీఆర్ ప్రకటించిన 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని చెప్తున్నారు కదా, ఎందుకు ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నది? ఎన్నికల సంఘానికి మేము పదే పదే కొంతమంది అధికారుల మీద ఫిర్యాదు చేసినాం.
కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడికెళ్ళి ఫిర్యాదు చేసినాం. రిటైర్ అయిపోయిన అధికారి ప్రభాకర్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ కేడర్ ఆఫీసర్ గజరావు భూపాల్ను, వాళ్ళ కింద డిఎస్పీ అడిషనల్ ఎస్పీ కేడర్ అధికారులు కొంతమందిని రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి నియమించి ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్నారు చంద్రశేఖరరావు గారు ప్రైవేటు సైన్యంగా. రిటైర్ అయిన అధికారులను తక్షణమే తొలగించండి అని మేము ఫిర్యాదు చేసినాం. ఇంతవరకు వాటి మీద చర్యలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఆఫీసర్ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత అతను డెప్యుటేషన్ కంటిన్యూ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈరోజు సైబర్ క్రైమ్లో గజరావు భూపాల్ మా అందరి టెలిఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నాడు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన, మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటి, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన రాజు రిమాండ్ రిపోర్టును తక్షణమే ప్రభుత్వము బయటపెట్టాలి. ప్రభుత్వం బయటపెట్టకపోతే ఎన్నికల అధికారులు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టాలి. ఆ కేసులో హరీష్ రావుకు రాజుకున్న, హరీష్ రావు మనుషులకు రాజుకు ఉన్న కనెక్షన్స్ ఏంటివో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అప్పుడే ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్టు అవుతుంది. రెండవది, మేడిగడ్డలో జరిగిన నిర్మాణ లోపం వల్ల జరిగిన మేడిగడ్డ కుంగుబాటును అసాంఘిక శక్తులు ఏదో పేలుడుకు పాల్పడితేనే జరిగిందని పోలీస్ స్టేషన్ల తప్పుడు కేసులు పెట్టిన అధికారులను తక్షణమే విచారించాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనేది అయితే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందో, దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఎన్నికల అధికారులు ఆదేశించాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీ మనుషులను తెచ్చి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని ఎన్నికల అధికారులు విచారణ చేసి ప్రచారానికి పాల్పడే వాళ్ళనే కాదు, ఈ ప్రచారానికి ఉసిగొల్పి ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు, ఎన్నికల అధికారులు కేసులు పెట్టి వాళ్ళను విచారణకు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి అని ఏదైతే ముందుగానే ఎల్పి సృష్టించుకుంటారు, గతంలో ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు హత్యలు చేసే ముందు హత్యతో మాకు సంబంధం లేదని కొన్ని ఆధారాలను సృష్టించుకునేవాళ్ళు, అంటే చిన్న చిన్న పిట్టి కేసులలో ముందే అన్ని ఏర్పాట్లు చేసి జైల్లో ఉండడము, లేకపోతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ మేము అధికారుల సమక్షంలోనే ఇక్కడ ఉన్నాం, అక్కడెక్కడో జరిగిన హత్యలతో మాకు సంబంధం లేదు, ఇలాంటివి మనం ఎన్నో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా కేటీఆర్ ఏదో కుట్ర జరుగుతుంది సానుభూతి కోసము. 2018లో విశాఖపట్టణంలో జరిగిన దాడి, అక్కడ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, 2021 వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద జరిగిన దాడి, ఎన్నికల సమయంలో పొందిన సానుభూతి, అక్కడ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, గువ్వల బాలరాజు మీద దాడి కావచ్చు, ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నా ఎన్నికల ప్రక్రియ మొదలైన ఎంబడే ఇలాంటి కుట్రలతో, దాడులతో సానుభూతిని మూటగట్టి ఆయన ఏ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తుండో ఆ పార్టీలను ఎన్నికల్లో గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ ట్రేడ్ మార్క్. సో వీటి వెనకాల మొత్తంలో ఎవరు వ్యూహకర్తలు? ప్రశాంత్ కిషోర్ గారు ఇంకా టీఆర్ఎస్కు వ్యూహకర్త ఉండి ఇట్లాంటి వ్యూహాలు పన్నుతున్నాడా, లేకపోతే మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్ఏ ఇట్లాంటి
కుట్రలు ఈ కుట్రలను అమలు చేయడంలో హరీష్ రావు గారు సహకరిస్తున్నాడా? ఇది కేసీఆర్కు తెలిసే జరుగుతుందా, కేసీఆర్కు తెలవకుంటే జరుగుతుందా? వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. ఇది ఎన్నికల అధికారులు చేపట్టవలసిన బాధ్యత. ఇక తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడించి అహంకారంతో అహంభావంతో మదమెక్కిన అచ్చోసిన ఆంబోతుల్లాక తెలంగాణ మీద పడి దోసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఏ సానుభూతితో, ఏ కత్తిపోట్లో, ఏ మొండి కత్తిపోట్లో, లేకపోతే ఇంకేదో హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పండుకొని నాటకాలు, వీటన్నిటిని చూసి అయ్యో పాపం అనిగిన కనికరించినమా, మళ్ళీ మనము ఆత్మహత్యల వైపే మనం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకంటక పరిపాలన జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి ప్రతీకలైన దండుపాల్యం ముఠా లాంటి వాళ్ళు, కాలకే ముఠా లాంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబము ఈరోజు ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్నారు. వీళ్ళ నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇవాళ కుటుంబం ఏ విధంగా అయినా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎంత దారుణానికైనా తెగబడతారు, ఎవరు ప్రాణాలు తీసుకోవడానికైనా వెనక్కి పోరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకున్నాడు, అగ్గిపెట్టె తెచ్చుకోకుండా ఏ విధంగా అయితే నాటకాలకు తెరలేపిండు హరీష్ రావు, మళ్ళీ ఈరోజు అదే రకమైన నాటకాలకు తెరలేపుతున్నారు. ఈ నాటకాలను అన్నిటిని కూడా మూటగట్టి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి పట్ల మీడియా మిత్రులు, ఎన్నికల అధికారులు, తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది.